కట్నం ఈమన్నదా శీర పెట్టమన్నదా బంగారం పెట్టమన్నదా ఆమె రాజకీయం ఆమె చేస్తుంటే కాలల్లా కట్టెలెందుకు పెడుతుండ్రు అని కాంగ్రెస్ వాళ్ళు కూర్చుమంటుండ్రు ఆమెను చూస్తే గజ్జు అంటుంది కాబట్టి బెదిరిద్దామని చూస్తున్నారని గుస్సా అవుతుండ్రు ఈ ముచ్చటేందో ఈ పాటికే అర్థమై ఉంటుంది చలో కుద్దు మాట్లా తెలుసుకుందాం పాండ్రి ఉన్నది ఉన్నట్టు అంటే ఊరికి నాకు సఖిలేదన్నారంట చూడుండ్రి సేమ్ గట్లనే ఉందంట ఏపీ సీఎం జగన్ సార్ పరిస్థితి జగన్ అంటే నాకు షాన్ ఇష్టం కాకపోతే ఆయన చేసే పనులే నాకు నచ్చవు అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నా అని ముందుగానే కుల్లం చెప్పేసింది చెప్పేసిందిగా షర్మిల మేడం అంత చెప్పినా కూడా జగన్ సార్ కు షెల్లం చూస్తే భయం అవుతుందట ఎప్పుడు ఏం మాట్లాడుతుందో బయట ఎవ్వరికి తెలియని సీక్రెట్లు చెప్పి ఏడ ఇజ్జత్ ఇజ్జత్తుదో అని షర్మిల కాలల్లా కట్టెలడ్డం అంటున్నారు ఏపీ కాంగ్రెస్ లీడర్లు అగో మళ్ళేమైంది అంటారా పీసీసీ చీఫ్ గా చార్జ్ తీసుకొని జగన్ సార్ కు జలక్ మీద జలక్ ఇస్తుందిగా షర్మిల మేడము ఆమెను అట్లనే ఇడ్చబెడితే ఆయన ఇంట్లో ఉన్న సంసారాన్ని బయటేస్తదని వాయిస్ తగ్గించే ప్లాన్ చేస్తున్నారట ముందుగా ఆమెకు భద్రతను తగ్గించే పని ముంగటేసుకుంటున్నారట వైఎస్ఆర్ టిపినాక షర్మిలకు తెలంగాణ సర్కార్ ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ ఇచ్చింది అయితే ఆమె ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో తిరుగుతుంది కాబట్టి అక్కడ సర్కార్ మొత్తం సెక్యూరిటీని తగ్గించి వన్ ప్లస్ వన్ కుదించిందట ఒక పార్టీ చీఫ్ కు మరీ వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఏంది అని కాంగ్రెస్ ప్రశ్నిస్తుండ్రు అందుకే ఇరవై రెండు తారీఖు నాడు రఘువీర రెడ్డి సుంకర పద్మశ్రీ డిజిపి కి లెటర్ కూడా రాసిండ్రట షర్మిల మేడము తిరిగి జనాలను కలుసుకుంటది కాబట్టి ఆమెకు లెక్కనే ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ ఇవ్వాలని వాళ్ళ లెటర్ పెట్టుకుండ్రట అట్లనే ఆమెకు ఒక ఎస్కార్ట్ బండి కూడా కావాలన్నట ఇంత చెప్పినా కూడా ఇప్పటిదాకా సై లేదట సపోర్ట్ లేదట ఇదంతా జగన్ సర్కార్ చేస్తున్న కుట్రల భాగమే అని కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా అంటుండ్రు ఏం జగన్ సారు నిజమేనా ఇది షర్మిల మేడానికి భయపడే సెక్యూరిటీ తగ్గించిండ్రని అంటుండ్రు ఏందో చూసుకో జర